కొంతమంది పేషెంట్స్కి ఐవీఎఫ్ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో అందరికీ ఒకేసారికి ఐవీఎఫ్లో సక్సెస్ ఉండదు. ఐవీఎఫ్ కానివ్వండి, ఇక్సీ కానివ్వండి, ఏదైనా సరే ఏ ప్రొసీజర్ అయినా సరే ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. సో అలా ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది, ఒక కారణం గురించి మాట్లాడుకుందాం మనం. యూజువల్గా ఎండోమెట్రియం అనేది అంటే గర్భసంచికి మూడు పొరలు ఉంటాయి. ఈ మూడు పొరల్లో ఈ పై పొరని పెరిమెట్రియం అంటాము, మధ్యలో పొరని మయోమెట్రియం అంటాము, లోపల పొరని ఎండోమెట్రియం అంటాము. ఈ ఎండోమెట్రియం లోపల మనకి ఈ బిడ్డ పిండం అనేది నాటుకునేది ఇక్కడే అనమాట. ఈ నాటుకునే ఏరియా ఎప్పుడైతే బాగుంటుందో డెఫినెట్గా మనకి లోపల ఇంప్లాంటేషన్ అంటే బిడ్డ పట్టుకోవడం అనేది జరుగుతుంది. లేదంటే ఏమవుతుంది, బిడ్డ పట్టుకోవడం అనేది జరగదన్నమాట, ఇది ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఈ ఎండోమెట్రియం అనేది ఎందుకు ఎంత ఉండాలి డాక్టర్ గారు అని అడుగుతారు. డెఫినెట్గా ఎండోమెట్రియం అనేది అరౌండ్ 10 మిల్లీమీటర్స్ అనేది ఒక బేసిక్ యావరేజ్గా మనందరికీ కూడా ఉండాల్సిన పరిస్థితి అనమాట. అలా ఉండాలి, ఆ థిక్నెస్ ఉండాలి. అట్లా కాకుండా ఎండోమెట్రియం అనేది లెస్ దాన్ 7 మిల్లీమీటర్స్ ఉంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది, తొందరగా బిడ్డ పట్టుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. అదే 12 మిల్లీమీటర్లు ఉందనుకోండి ఇంకా చాలా బాగుంటుంది, 14 మిల్లీమీటర్లు ఉందనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది. మోర్ దాన్ 14 మిల్లీమీటర్స్ అంటే 14 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే ఇంకా సూపర్గా బిడ్డ తొందరగా ఒకసారికి అతుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే ఎండోమెట్రియం అనేది మూడు పొరలుగా, ట్రిపుల్ లైన్ ఎండోమెట్రియం అంటాం మేము స్కాన్ చేసేటప్పుడు, మూడు పొరలుగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ ఎండోమెట్రియం తక్కువగా ఉంది పరిస్థితి ఏంటండి అని అడుగుతారు. 8 మిల్లీమీటర్లు 7 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉందండి, ఏంటి పరిస్థితి? ఈ ఎండోమెట్రియము ఒక్కోసారి లోపల ఎండోమెట్రైటిస్ అంటే గర్భసంచి లోపల పొరలో ఇన్ఫెక్షన్ వల్ల తగ్గుతుంది, లేదంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల తగ్గుతుంది, లేదు లోపల అతుకులు ఉంటే కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఈ ఎండోమెట్రియం లేయర్ లోపల కొన్నిసార్లు అడ్హెషన్స్ ఫార్మేషన్ అంటాం, అతుకులు ఫార్మేషన్ వల్ల తగ్గుతుంది, లేదంటే థైరాయిడ్ హైపోథైరాయిడిజం కేసెస్లో కూడా తగ్గుతుంది. ఇట్లా లేదంటే డిఎన్సీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, కొంతమంది వద్దు అనుకుని ప్రెగ్నెన్సీ తీయించుకోవడం, లేకపోతే ఒక డిఎన్సీ చేసి పొరలు తీసేద్దాం. ఒక్కోసారి పాత డాక్టర్స్ కొంతమంది డిఎన్సీ చేస్తే చాలామంది ప్రెగ్నెన్సీస్ వచ్చాయన్నమాట వెనకటి కాలంలో. అప్పుడు ఇంత సాఫిస్టికేటెడ్ టెక్నిక్స్ లేనప్పుడు అదే ఒక మెథడ్ కింద చేత ఆపరేషన్ అనేవాళ్ళు అలా చేసేవాళ్ళు. డిఎన్సీ చేస్తే మంచి పాలిప్స్ అవన్నీ కూడా పోయి మంచి ఎండోమెట్రియం డెవలప్ అవుతుంది. ఈ పాలిప్స్ పోవడానికి లేదంటే లోపల ఏమైనా చిన్న చిన్న అతుకులు ఏమైనా ఉంటే అడ్హెషన్స్ అంటాం కదా, అతుకులు ఏమైనా ఉంటే తీయడానికి ఈ విధంగా చేసేవాళ్ళు, క్యూరిటైజ్ చేసేవాళ్ళు. అలా ఓవర్గా క్యూరిటైజ్ చేసిన ఇలాంటప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి ఎలా మేడం అంటారు. సో ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి ఎండోమెట్రియం కొంచెం థిక్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, ఈస్ట్రోజెన్స్ ఉంటాయి, లేదంటే పిఆర్పి ట్రీట్మెంట్ ఉంటుంది, లేదంటే ఒక్కోసారి గ్రాన్యులోసైట్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అంటే లోపల కొన్ని ఇంటర్ల్యూకిన్స్, మనకు కావలసిన పదార్థాలు, మనకు కావలసిన కొన్ని ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ యొక్క ఇంటర్ల్యూకిన్స్ అనే వాటిని డెవలప్ చేయడానికి ఒక ఇంజెక్షన్ రూపంలో గర్భసంచి లోపల పొరలోకి ఇస్తూ ఉంటాం, అది కూడా చేయొచ్చు. లేదంటే సిల్డెనాఫిల్ లోపల ఆ యొక్క బ్లడ్ సప్లై బాగా పెరగడానికి మనం కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు. అట్లాగే కొంత ఆహార పదార్థాల మార్పులు, డ్రై ఫ్రూట్స్ లేదంటే మంచి బెర్రీసు, బాగా విటమిన్ సి విటమిన్స్ అన్నీ మనకు దొరికే పదార్థాలు, లేదంటే సోయా ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగి లోపల ఉన్న ఎండోమెట్రియం థిక్నెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మసాజ్లు, పర్టికులర్గా బాడీ పైన క్యాస్టర్ ఆయిల్తో మామూలు యూట్రస్ లెవెల్లో ఆ యొక్క లోయర్ అబ్డోమిన్ మసాజ్ చేయడం వలన చక్కగా కొంచెం ఆ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి లోపల ఈస్ట్రోజన్ హార్మోన్ కొంచెం పెరిగి నీకు ఆ యొక్క ఎండోమెట్రియం లైనింగ్ కొద్దిగా థిక్ వచ్చేటట్లుగా అవకాశం ఉంటుంది. అలాగే రిలీజ్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ అధికంగా వస్తూ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ జాయ్ఫుల్గా ఉండేటట్లు అలాగ చూసుకోవాలి. నెక్స్ట్ వేరే డ్రగ్స్, ఈస్ట్రోజన్ డ్రగ్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ క్రీమ్స్ ఉంటాయి, అలాగే నార్మల్ ఫుడ్లో కూడా మంచిగా ఈస్ట్రోజన్స్, మంచి ఎక్సర్సైజు, రెగ్యులర్ ఎక్సర్సైజు, వామప్స్, ఎందుకంటే లోపల బ్లడ్ సప్లై పెరిగితే మనకి ఓవరాల్గా యూట్రస్ కెపాసిటీ పెరుగుతుందన్నమాట, యూట్రస్ కెపాసిటీ బిడ్డను బేర్ చేయడానికి పెరుగుతుంది. సో దీనివల్ల మనం ఇలాంటి పద్ధతుల్లో మనం ఉపయోగకరంగా చేసుకోవచ్చు. తప్పకుండా ఒక నెలలో మనకి ఎండోమెట్రియం తక్కువగా ఉన్న కొంతమంది పేషెంట్స్కి 2 నెలల్లో 3 నెలల్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదు 3 సార్లు కూడా ఫెయిల్యూర్ అయితే ఎండోమెట్రియం థిక్నెస్ మీకు కనుక పెరగకపోతే 3-4 టైమ్స్ చేయించుకునే ఐవీఎఫ్ ప్రాసెస్ ఫెయిల్యూర్ అయితే కనుక మీరు సరగసి పద్ధతికి కానీ
లేదంటే అడాప్షన్కి కానీ ఇలాంటి పద్ధతులకు వెళ్ళడం అనేది చాలా మంచిది.